HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ 8వ నెలలో గర్భిణీలు ఆశించదగ్గ ముఖ్యమైన విషయాలను తెలియజేశాం. 8వ నెల ఎందుకు కీలకం? కీలక అవయవాలు ఎర్లీ ప్రెగ్నెన్సీలో రూపుదిద్దుకున్నా కూడా అవి పరిణితి సాధించేది దాదాపు ప్రెగ్నెన్సీ చివరిదాకా. ముఖ్యంగా 8వ నెలలో ఊపిరితిత్తులు, కళ్ళు, గుండె, రక్షణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మూత్రపిండాలు ఇవి పరిపక్వత సాధిస్తాయి. సాధారణంగా 37 నుంచి 40 వారాల మధ్య డెలివరీ ఎప్పుడైనా పర్వాలేదు. 8వ నెల అంటే 32 నుండి 35 వారాల మధ్య కనుక డెలివరీ అయితే బేబీ సర్వైవల్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? 8వ నెలలో పుట్టే బేబీస్ బ్రతకడం కష్టమే అనే మాట నిజం కాదు. కానీ ఈ నెలలో పుట్టే బేబీ ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు శ్వాసక్రియ పరిపక్వత సాధించినందువల్ల బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి, ఫీడింగ్ తీసుకోలేకపోవచ్చు కూడా. అంతేకాదు బాడీ టెంపరేచర్ మెయింటైన్ కాదు కూడా. జాండిస్, మెదడులో రక్తనాళాల నుంచి బ్లీడింగ్ ఇవన్నీ ఇతర కాంప్లికేషన్స్. అందుకే 8వ నెలలో పుట్టిన బేబీస్ ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచుతారు. ప్రీటర్మ్ అయ్యే అవకాశం ఉన్నవారికి బెడ్ రెస్ట్ చెబుతూ ఉంటారు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 8వ నెల ప్రెగ్నెన్సీ గురించి కొన్ని ముఖ్య ప్రశ్నలు, అందుకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. 8వ నెల ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ రిస్క్ ఉంటుందా? కొందరు బేబీస్ 8వ నెలలోనే డెలివరీకి అనువైన పొజిషన్ కి వచ్చేస్తూ ఉంటారు, కాన్పు అయిపోవచ్చు కూడా. దీనినే ప్రీటర్మ్ బర్త్ అంటారు. ప్రీ ఎక్లాంప్సియా, ప్లాసెంటా సమస్యలు ఉంటే ప్రీటర్మ్ అయ్యే అవకాశం ఎక్కువ. 8వ నెలలో బేబీ పొజిషన్ కి వస్తుందా? అప్పటిదాకా బ్రీచ్ లో ఉన్న బేబీ ఈ నెలలో తల క్రిందకు వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా 36 నుంచి 37 వారాల వరకు పొజిషన్ కి వచ్చేస్తారు. అప్పటికి రాకపోతే ఇక నార్మల్ డెలివరీ కోసం అనుకూలమైన పొజిషన్ కి వచ్చే అవకాశం తక్కువని చెప్పాలి. ఇది ముఖ్యంగా మొదటిసారి తల్లి అవుతున్న వారికి వర్తిస్తుంది. ఇక అప్పటికే ఒకటో రెండో కాన్పులు అయ్యుంటే ఆఖరి నిమిషంలో పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంది. 8వ నెల ప్రెగ్నెన్సీలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: ఆరోగ్యంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. మంచినీళ్లు బాగా తాగాలి. బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తే అది కూడా తప్పనిసరి. హాస్పిటల్ ఖర్చులు అన్నీ సర్దుబాటు చేసుకుని ఉండాలి. ఇది కాబోయే తండ్రుల కోసం మేమిస్తున్న సలహా. నార్మల్ డెలివరీ కావాలని ఎక్సర్సైజెస్ ఇష్టానుసారంగా చేయకండి. కేవలం ఎక్స్పర్ట్ సహాయంతో మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవగాహన పెంచుకోండి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ప్రెగ్నెన్సీ 8వ నెలలో ఇబ్బంది పెట్టే లక్షణాల్లో ఒకటి ఊపిరి అందకపోవడం. ఇంకొన్ని వారాల్లో బయట ప్రపంచానికి రావడానికి రెడీ అవుతున్న శిశువు మరింత గ్రో అవుతుంది. ఫలితంగా గర్భసంచి మరింత వ్యాకోచించడం, దీనితో పొట్టలో భాగాలు కొంత పైకి పుష్ అయినందువల్ల ఊపిరితిత్తులపై ప్రెజర్ పడుతుంది. గాలి తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. తల తిప్పినట్టు ఉంటుంది కూడా. 8వ నెలలో కనిపించే మరో లక్షణం ఫాల్స్ కాంట్రాక్షన్స్. లేబర్ అండ్ డెలివరీ టైంలో అయ్యే అసలు పెయిన్స్ కి ముందు గర్భసంచి చేసే రిహార్సల్స్ లాంటివి. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉండిపోయే పెయిన్స్. నీళ్లు తక్కువగా తాగేవారికి ఫాల్స్ పెయిన్స్ మరింత ఎక్కువగా రావచ్చు. 8వ నెలలో చెప్పుకోదగ్గ మరో లక్షణం మలబద్ధకం, మలంలో రక్తం. ప్రెగ్నెన్సీ మొదల నుంచి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కానీ 3వ ట్రైమిస్టర్లో మరింత ఎక్కువవుతుంది. కారణం గర్భసంచి పరిమాణంలో పెరిగి అది పొట్టలోని పెద్ద పేగు, మలద్వారం వీటి మీదకు వచ్చేస్తుంది. ఆ ఒత్తిడికి మల విసర్జన ఫ్రీగా కాకపోవచ్చు. అలాగని ముక్కితే మలద్వారం గుండా బ్లీడింగ్ అవుతుంది. పీచు ఎక్కువగా ఉండే ఫుడ్స్, నీళ్లు ఎక్కువగా తాగడంతో ఈ లక్షణాలను అధిగమించవచ్చు. పైల్ సమస్య ఇబ్బంది పెడుతుంటే వైద్య సూచన మేరకు లాక్సేటివ్స్ మెడిసిన్స్ వేసుకోవచ్చు. బ్రెస్ట్ మిల్క్ కొద్దిగా లీక్ కావడం, ఇది కూడా నేచురల్ అండ్ నార్మల్. డోంట్ వర్రీ, నిప్పిల్స్ ని ఎక్కువగా నొక్కకండి, లేబర్ మొదలైపోవచ్చు. ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి రావడం, తుమ్మినా తగ్గినా యూరిన్ లీక్ కావడం సాధారణమే. అసిడిటీ, ఛాతీలో మంట, ఇది రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ తగ్గించడం, ఎర్లీగా డిన్నర్ చేయటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మెడిసిన్స్ తీసుకోవచ్చు.
శరీరంలో నీరు చేరడం, వాపులు కూడా సాధారణమే. కాకపోతే ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రత్యేక కాంప్లికేషన్స్, ఉదాహరణకు రక్తపోటు ఉంటే వాపులు మరింత ఎక్కువగా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMBLiv అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ది ఆన్లైన్ స్టోర్ లింక్.